హాయ్ అండి, నమస్తే. సంబంధాలు కథ విందా? అమ్మా, ఫోటో అన్నయ్యకి నచ్చిందే. పొలికేక పెట్టి చప్పట్లు కొడుతూ పక్కపక్క నవ్వుతూ, అన్నయ్య పెళ్ళి కొడుకాయనే, మా అన్నయ్య పెళ్ళి కొడుకాయనే అంటూ చిన్నపిల్లల అల్లరి చేసింది ప్రమీల. నిజంగానే నచ్చిందా అంటూ వచ్చింది వాళ్ళమ్మ సంబరంగా. కృష్ణ ముసిముసిగా నవ్వేశాడు. కొడుకు మొహం చూస్తే తల్లికి నేత్రానందమైంది. పెళ్లి విషయంలో అతగాడు అంత ప్రసన్నత ఎన్నడూ ప్రదర్శించలేదు. వాళ్ళమ్మకు చాలా ధైర్యం వచ్చింది. రేపు పిల్లని చూడడానికి వెళ్దామా అంది. కొడుకు ఒక నవ్వు విసిరి పేపర్లో తలదూచేసుకున్నాడు. ఆ అబ్బాయిలందరిలాగే కృష్ణారావు కూడా కలల్లో కొట్టుకుపోతూ ఉంటాడు. అతని ఊహల్లో ఓ స్వప్నసుందరి ఉంది. ఆ సుందరి గులాబీల్లోని మృదుత్వం, పారిజాతాల్లోని తెల్లదనం, కలువరేకుల్లోని సౌందర్యం, సన్నజాజుల్లోని పరిమళం అన్నీ కలబోసుకుని ఉంటుంది. మేను బంగారు తీగలా మిసమిసలాడుతూ తళుకులీలుతూ ఉంటుంది. రావుకి కవిత్వం రాదు. అయినా తన స్వప్నసుందరిని వీక్షించినంత మాత్రాన తనకు కవిత్వం వచ్చి తీరేలాగా ఆమె ఉండాలి. కనీసం కవిత్వం రాకపోయిందే ఈ సుందరిని వర్ణించటానికి అని తనకు ఏడు పైన వచ్చి తీరాలి. తరువాత ఆ స్వప్నసుందరి చదువుకున్నది, చాలా చదువుకున్నది. చదువుకోని మనిషి రెండు కాళ్ల పశువు. అలాంటి పశువులతో జీవిత సంబంధాలు రావుకి ఇష్టం లేదు. అందుకే స్వప్నసుందరికి బోరుడు చదువు ఉంటుంది. మూడోది, నాలుగోది, ఆరోది చాలా ఆశలున్నాయి కృష్ణారావుకి. కలలు కనడం రావుకి సరదా. ఆ కలల్ని చేతకాని కవితాధోరణిలో కుదించి రాసుకోవడం ఇంకో సరదా. ఒకసారి ప్రమీల రావు రాసి పడేసిన కాగితం ఒకటి చదివింది. అన్నాల దగ్గర తల్లికి చెప్పబోయింది. అన్నయ్యకి అందమైన పెళ్ళం కావాలట, ఆవిడెలా ఉండాలంటే. నోరు నొక్కేశాడు రావు. ఏ, నీకు అందమైన వాడు అక్కర్లేదా అన్నాడు. ప్రమీల పెనుగులాడి విడిపించుకునేలోపు నాయనమ్మ తన అమూల్యమైన అభిప్రాయం వెల్లడి చేసింది. మగాడికి అందం ఏమిట్రా, మగపుట్టుకే అందం. ప్రమీల చురచురా చూసింది నాయనమ్మని. చదువు ముగించి ఉద్యోగంలో చేరి రెండు మూడేళ్లు కావస్తున్నా రావు కొత్త కొత్త కళలు కంటూనే ఉన్నాడు. కానీ ఇన్నాళ్లకు అతను కలలు కన్న సుందరి కనిపించింది. ఫోటోలో అమ్మాయి రావుకి చాలా నచ్చింది. పెళ్లి చూపులకు అన్నా చెల్లెళ్ళు వెళ్లారు. పెళ్లి చూపులు జరిగాయి. కమల బంగారం బొమ్మలాగే ఉంది. అప్పుడే విచ్చుకున్న కమలంలాగా ఉంది. కృష్ణారావుని మత్తెక్కించే స్వప్నసుందరిలాగే ఉంది. అదీ కాక కాలేజీలో చదువుకుంటుంది. పెద్దవాళ్ళు అడిగిన మాటలకన్నింటికి పిట్టల సన్నని కంఠంతో జవాబులు చెప్పింది. కంఠం కోయిల గొంతులా శ్రావ్యంగా ఉంది. పెళ్లి చూపులు ముగిసేసరికి పెళ్లి కొడుకు మొహంలో మందహాసం మాయమైంది. ఆ మొహాన్ని విసుగు చిరాకు ఆక్రమించాయి. అన్నయ్య, వదిలి ఎలా ఉంది అంది బండెక్కగానే ప్రమీల. ఛీ, ఊరుకో, ఏమిటా వరసలు అని ఖయ్యమన్నాడు అన్నయ్య. ఏ, వదిన వరసేగా? అలా అనొద్దు, వదిన అనకు, నాకేం నచ్చలేదు. ప్రమీల తెల్లబోయింది. ఇంటికి వెళ్ళి వెళ్ళగానే తల్లి అడిగింది, ఏమిటి ప్రమేలేదో అంటుంది అని. అవును. అవునేమిటి, నీకెందుకు నచ్చలేదు? నన్నే వడకు, నచ్చలేదంతే. ఇదేం కర్మరా దేవుడా, వీడికిక పెళ్ళయ్యే రాతుందో లేదో. చివరికి వీడు బ్రహ్మచారిలా ఉండిపోతాడా ఏమిటి? ఈ సంబంధం కూడా తప్పిపోయినట్టేనా? ప్రమేల పెళ్ళి వీడి పెళ్ళి కలిపి చేసేద్దాం అనుకున్నాంగా, అన్నయ్య రేపో మాపో ప్రమేల సంబంధం కబురు తేనే తెస్తాడు అంటూ ఆవిడ అత్తగారికి చెప్పుకుని వాపోయింది. ఆ సాయంత్రానికి ప్రమీల మేనమామ రానే వచ్చాడు విశాఖపట్నం నుండి నవ్వు మొహంతో. అన్నగారి మొహం చూస్తే సంబంధం కుదుర్చేసుకుని మరీ వచ్చాడు అనిపించింది పెళ్లి కూతురు తల్లికి. ఏమన్నయ్యా, ఏం చేసుకొచ్చావు, కాయా పండా? పండుగాక కాయవుతుందా, కుర్రాన్ని చూసొచ్చాను. ప్రమీల తలుపు చాటున నక్కింది. కృష్ణ మేనమామ దగ్గరకు వచ్చి కూర్చుని ఆతృతగా అడిగాడు, ఏం మాట్లాడావు మామయ్య? నేను వాళ్ళ నాన్నగారికి తెలిసిన వాళ్ళని, చూసిపోదామని వచ్చానని చెప్పాను. వివరాలు తర్వాత చెప్దామనుకున్నాను కానీ. కానీ ఏమిటి? ఆ కుర్రాడు బొత్తిగా పసిబాలుడేం కాదు కదా, ఉద్యోగం చేసి జీతం తెచ్చుకుంటున్నాడు కదా. అందుకే కదూ పిల్ల సుఖపడుతుంది అని పిల్ల తల్లి ముఖం వికసించింది. చెప్తాను విను మరి. గది నిండా సిగరెట్ పేకలు, చిట్టు కాగితాలు, చొక్కాలు, లాగులు, పుస్తకాలు, అబ్బా ఏం గందరగోళం. అయ్యో, పోనీలే మగవాడు ఏం సర్దుకోగలలే అనుకున్నా
బస్సు దిగి చీకట్లో వెళ్ళాను కదా, మళ్ళీ దొరుకుతాడో దొరకడో అని. నేను వెళ్ళేసరికి ఇంటివారి చీడీల మీద కూర్చుని మొహం కడుక్కుంటున్నాడు. నన్ను గదిలో కూర్చోబెట్టాడు. కాఫీ తెప్పించిచ్చాడు. కూర్చోండి, స్నానం చేసొస్తాను అని సబ్బు పెట్టి పట్టుకుని బాత్రూంలోకి వెళ్ళి 2 నిమిషాల్లో తిరిగి వచ్చాడు. స్నానం లేదు, ఏమీ లేదు, లోపలి గుడ్డలన్నా విప్పలేదు. రామచంద్ర, ఒంటి మీదున్న ఆ బనీను చూస్తే వాంతి రాబోయింది. నల్లగా మురికి గుడ్డలా మాసి చెమటతో మచ్చలు కట్టి ఉంది. కుర్రాన్ని పైకి కిందకి ఎగాదిగా చూశాను. జుట్టు చూస్తే అట్టలు కట్టినట్లుంది. వెంట్రుకల చివర మట్టి ముద్దలు నా చత్వరం కళ్ళకి కూడా కనిపించచ్చాయి. అయితే ఇంతకీ పెళ్లి కబురే ఎత్తలేదు నేను. నువ్వు కులాసాగానే ఉన్నావని మీ నాన్నగారికి చెప్తానబ్బాయి అనేసి బయటపడ్డాను. బుగ్గలు నొక్కుకుంది ప్రమీల తల్లి. మరి కాయా పండా అంటే పండన్నావే అని తెల్లబోయింది. పండు కాదు మరి, అలాంటి జిడ్డు దౌర్భాగ్యుడికి పిల్లనివ్వడం తప్పింది. ఇదిగో అమ్మాయి, నువ్వు విచారించకు. శుభ్రత లేని చోట ఆరోగ్యం నిలవదు, ఆరోగ్యం లేని చోట అష్టదరిద్రాలు చుట్టుకుంటాయి. వాడికి నలుగులు పెట్టి స్నానాలు చేయించడమేనా ఏమిటి ప్రమేల పని? అసలు స్నానానికి రమ్మంటే వింటాడో లేదో. బాగుంది. అయితే ఇది విన్నావా, రావు కూడా పిల్ల నచ్చలేదనేశాడు. ఏరా, ఫోటో చూసి నచ్చిందన్నమాటగా? ఆ అమ్మాయిని చూస్తే నచ్చలేదా? కళ్ళద్దాలు సరిచేసుకుంటూ అడిగాడు మేనమామ. కృష్ణ గొంతు సర్దుకున్నాడు. ధైర్యం పుంజుకున్నాడు. నాకు కనిపించిన కారణం పైకి చెప్పే ధైర్యం లేకపోయింది ఇప్పటిదాకా. కానీ నువ్వు చెప్పినట్టు చెమట మచ్చల పనిను ఒక సంబంధాన్ని చెరగొట్టింది అంటే నా మనసులో మాట చెప్పేయటానికి నాకు ధైర్యం వస్తుంది. ఆ అమ్మాయి సోఫాలో కూర్చుంది, బాగానే ఉంది. ఆ కాళ్ళోపడం ఏమిటి బాబు? అస్తమానం కాళ్ళోపడమే. బట్టలు మిషన్ తొక్కే అలవాటు ఏమిటో. పెళ్లి చూపుల్లో అలాగా ప్రవర్తించటం, తల ఉంచుకుని సిగ్గుపడిపోవాలి అని నేను అనడం లేదు. ఆ అమ్మాయి అలా కాళ్ళూపుతుంటే నా మనసు అసహ్యంతో నిండిపోయింది. ఇక ఆ అమ్మాయి అందచందాలు నాకేమీ కనిపించలేదు. ముళ్ళ మీద కూర్చున్నట్టుగా కూర్చుని బయటపడ్డాను. చూసి చూడగానే అసహ్యం వేసిన పిల్లను ఎలా పెళ్లి చేసుకోను? రేపటి నుంచి ఆ కాళ్ళు నా ముందరే ఊపదు అంటూ ఎదురు ప్రశ్న వేశాడు. అంతా కుదిరింది అనుకున్న సంబంధం అలా అయిపోయినందుకు తల్లికి బాగా కోపం వచ్చింది. నువ్వు ఒప్పుకోకపోతే ఆ పిల్లకి పెళ్ళవదు అనుకుంటున్నావా అంది వెటకారంగా. కొడుకు కొంచెం నవ్వాడు. నేను అలా అన్నానా? ఆ అమ్మాయి ఏ పెళ్లి చూపుల్లో అయినా కాళ్ళొప్పడం మానదు. కాళ్ళొప్పే భార్య కావాలి అని కోరుకునేవాళ్ళు ఆ అమ్మాయి దొరకడం నిజంగా అదృష్టంగా భావిస్తారు. నా సంగతే నేను చెప్పాను, నాకు ఇష్టం లేదన్నాను, నా ఇష్టం నాది. ఎవ్వరూ జవాబు చెప్పలేదు. మేనమామ చిరునవ్వుతో చూశాడు. అయిపోయిందండి కథ. ఈ కథ కరుణామయి మాసపత్రికలో 1965 కావచ్చు ప్రచురించబడింది. ఈ కథను రచించిన వారు రంగనాయకమ్మ గారు. అయితే ఈ కథ గురించి రంగనాయకమ్మ గారు ఒక చిన్న మాట చెప్పారు, అది కూడా వినిపిస్తాను. కాళ్ళు ఊపే వాళ్లను, స్నానాలు చెయ్యని వాళ్లను, అన్నాలు తింటూ తెగ చప్పుళ్ళు చేసేవాళ్లను, ఇంకా అలాంటి మేళాన్ని పెళ్ళిళ్ళు చేసుకోకూడదు అని చెప్పాలని తెగ తాపత్రయం పుట్టి ఈ కథ రాశాను. నా కోపమంతా ఈ కథలోకి రాలేదు, కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళో ముందు మనకెలా తెలుస్తుంది? కాళ్ళ సంగతి తెలిసిపోతుందిలేండి. వాళ్ళు నిలకడగా ఒక క్షణం కూడా ఉండలేరు. మరి స్నానాల దగ్గర బద్ధకాలు వాళ్ళ దగ్గర పరిమళాల ద్వారా తెలిసిపోతాయి. ఇక అన్నాల చప్పుళ్ళ సంగతి కనిపెట్టాలంటే వాళ్ళని ఇంటికి పిలిచి అన్నాలు పెట్టాలా? ఏమో, ఈ కథలో కృష్ణారావు అందానికే ప్రాధాన్యత ఇస్తాడు అనుకున్నాను, కానీ చివరికి ప్రవర్తనకే ప్రాధాన్యత ఇచ్చాడు. అయిపోయిందండి. మన ఛానల్ కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ.